హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఫనీష్వర్ సార్ ఫ్రమ్ టీ మై డియర్ ఫ్రెండ్స్ గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కంబైన్స్కి సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీ అన్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం మరి ఈ సబ్జెక్ట్ ప్రకారం చూసినట్లయితే ఈరోజు మనం ద్రవ్యము అన్నటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం మరి ఈ ద్రవ్యము అన్నటువంటిది ఎగ్జామ్లో మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో అప్డేట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ ద్రవ్యం అన్నటువంటిది మారుతూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి అంశాలంటే సో మనం వాట్ ఈస్ వాట్ అనేది కొంచెం ఇందులో ఈ టాపిక్లో చూసినట్లయితే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు అంటే మనకు విషయము చాలా సందర్భాల్లో నేను చెప్పాను బోర్డీ పరీక్షల్లో అడిగేటువంటి ప్రశ్నలు మూడు రకాలుగానే అడగడం అన్నటువంటి జరుగుతుంది ఒకటి ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు వాస్తవాధీన ప్రశ్నలు వాస్తవాలను అడగడం అంటే ప్రశ్నలు వాస్తవాల మీద వస్తుంటాయి రెండో రకం ఎలా ఉంటాయి అంటే సో అవగాహన తరహా ప్రశ్నలు అంటారు అవగాహన తరహా ప్రశ్నలు అంటారు ఇక మూడోది చూసినట్లయితే అప్లికేషన్ ఓరియెంటెడ్ అంటున్నారు సో మూడోది చూసినట్లయితే అప్లికేషన్ ఓరియెంటెడ్ అంటున్నారు ఈ అప్లికేషన్ ఓరియెంటెడ్లో ఎక్కువగా ప్రశ్నలు మనకి ఈ చాప్టర్ నుంచి వస్తాయి అంటే ద్రవ్యము కావచ్చు జాతీయ ఆదాయం కావచ్చు భారత ఆర్థిక వ్యవస్థ మనం చదివినప్పుడు ఈ రెండు చాప్టర్స్లో మనకు ఎక్కువగా ప్రశ్నలు ఎలా వస్తాయి అంటే అప్లికేషన్ ఓరియంటెడ్లో వస్తాయి కాబట్టి ఇది చాలా అంటే అర్థం చేసుకున్నటువంటి చేసుకొని మనం ఆన్సర్ చేయాల్సినటువంటి టాపిక్ మరి నేను చాప్టర్లోకి వెళ్తున్నా సో ఈ చాప్టర్లో నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా బిట్ అన్నటువంటిది ప్రిలిమినరీలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది సో దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే మనీ అనేటువంటి ఇంగ్లీష్ పదము రోమన్ దేవత అయినటువంటి జాన్ మొనేటా అన్నటువంటి పేరు మీద వచ్చింది ఇక్కడ జూనో మొనేటా అన్నటువంటి పేరుతో వచ్చిందంటున్నారు యాక్చువల్గా మనేటా అనేటువంటి గాడ్ అంటే ఆవిడ మనేటా అనేటువంటి ఒక టెంపుల్లో కాయిన్స్ ముద్రించడం వల్ల ఆ పేరు వచ్చిందండి వాస్తవానికి మనీ అనేటువంటి ఇంగ్లీష్ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే రోమన్ దేవత ఈమె పేరు మనేటా ఈ రోమన్ దేవత మనేటా అనేటువంటి టెంపుల్లో చేశారు కాబట్టి ఈ ఆ ఫుల్ నేమ్ ఏంటంటే జాన్ మొనేటా ఈ జాన్ మొనేటా అనేటువంటి దేవత పేరు మీదనే మనీ అన్నటువంటిది వచ్చింది ఎందుకు ఆ దేవత పేరు మీదనే మనీ అన్నటువంటిది వచ్చిందంటే ఆ దేవాలయంలో కాయిన్స్ ప్రింట్ చేయడం అన్నటువంటిది జరిగింది కాబట్టి మనీ అనేటువంటి పదం అక్కడి నుంచే వచ్చింది ఇక ప్రారంభంలో చూసినట్లయితే వివిధ దేశాల్లో వివిధ రకాలైనటువంటి వస్తువులను మారకంగా వాడేవారు అంటే ఇక్కడ అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనీ సృష్టించడానికి ముందు మనీ అన్నటువంటిది ఏర్పడడానికి ముందు పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే వివిధ దేశాల్లో రకరకాలైనటువంటి వస్తువులు మారకంగా ఉండేటువంటి అంటే ఒక మారకం అంటూ ప్రత్యేకంగా లేదు కాబట్టి ఏ ఏ ప్రాంతాల్లో లభ్యమయ్యేటువంటి వాటిని మారకంగా మారకం మారకంగా వాడుకోవడం అన్నటువంటిది ఆ రోజుల్లో జరిగింది అంటే ఎప్పుడు ద్రవ్యం అన్నటువంటిది సృష్టించబడడానికి ముందు జరిగింది ఇక ప్రారంభంలో మనం వివిధ రకాలైనటువంటి వస్తువులను వాడినట్లుగా చూస్తున్నాం మరి ఆ వివిధ రకాలైనటువంటి వస్తువులను చూసినట్లయితే ఉత్తర అమెరికాలో పొగాకును వాడారు ఉత్తర అమెరికాలో పొడ పొగాకును వాడటం అన్నటువంటిది జరిగింది అంటే ఉత్తర అమెరికాలో లావాదేవీలన్నీ కూడా పొగాకు ద్వారా చేసేవారు అంటే ఇక్కడ పొగాకు అన్నటువంటిది ద్రవ్యంగా వాడబడింది పొగాకు అన్నటువంటిదే ద్రవ్యంగా వాడబడింది అంటే ఇంకా ఆ రోజుకు ద్రవ్యం సృష్టించబడనప్పటి కథ నేను చెప్తున్నాను సో ఉత్తర అమెరికాలో పొగాకును వాడారు ద్రవ్యం సృష్టించినప్పుడు ఆఫ్రికాలో ఏనుగు దంతాన్ని వాడారు ఆఫ్రికా విషయానికి వస్తే ఏనుగు దంతాన్ని వాడారు ఆఫ్రికా విషయానికి వస్తే ఏనుగు దంతం వాడడం జరిగింది మరి ఇండియాకు వస్తే ఇండియాలో చూసినట్లయితే ప్రధానంగా గోవులను ఆవులను వాడారు మహాభారతం లాంటి మనం ఇతిహాసాలను చూసినప్పుడు చూసినట్లయితే ఈ మహాభారతం లాంటి కావ్యాలను మనం చూసినట్లయితే గవాస్తి అన్నటువంటి యుద్ధాలు ఆవుల కొరకే జరిగినట్లుగా మనకు తెలుస్తుంది భారతదేశ చరిత్రలో చూసినట్లయితే గవాస్తి అన్నటువంటి యుద్ధాలు ఆవుల కొరకే జరుగుతాయి ఆ రోజు ఆవులను స్టేటస్ సింబల్గా చూసేటువంటి వారంటే ధనంగా భావించడం అన్నటువంటిది జరిగింది మరి ఇండియాలో ఆవులను ధనంగా వాడారు కొంతకాలానికి ధాన్యాన్ని కూడా వాడారు గవ్వలు గొర్రెలు మేకలు వస్తువులను సో ద్రవ్యంగా వాడడం అన్నటువంటిది భారతదేశ చరిత్రలో జరిగింది సో ప్రధానంగా ఆవులను ద్రవ్యంగా వాడుతున్నారు తర్వాత ధాన్యము గవ్వలు గొర్రెలు అదేవిధంగా చూసినట్లయితే మేకలు వస్త్రాలు అంటే వీటన్నిటిని మనం చూసినట్లయితే ఇవన్నింటినీ మనం ఎలా వాడామయ్యా అంటే ద్రవ్యం లేదు కాబట్టి ద్రవ్యానికి ప్రతి సో ద్రవ్యానికి ప్రత్యయ ప్రత్యాన్మయంగా అంటే ద్రవ్యం బదులు ఏదో ఒక మారకం ఉండాలి అన్నటువంటి విధానంతో ద్రవ్యం సృష్టించబడినప్పుడు భారతదేశంలో ఆవులను ధాన్యమును గవ్వలను గొర్రెలను మేకలను వస్త్రాలను ద్రవ్యంగా వాడడం అన్నటువంటి జరిగింది సో గ్రీస్లో ఆవులను వాడినట్టు కూడా అక్కడక్కడ మనకు ఆధారాలు అన్నటువంటివి జరుగుతున్నాయి అయితే ప్రధానంగా భారతదేశంలోనే ఆవులను వాడినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది దీనికి హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటయ్యా అంటే గవాస్తి అన్నటువంటి యుద్ధాలు ఆవుల కొరకే జరగడం అన్నటువంటిది భారతదేశంలో జరిగింది ఇక భారత ఉపఖండంలో చూసినట్లయితే ప్రత్యేకంగా సింధూ నది లోయ పరివాహ ప్రాంతం సో ఇండియస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ నాగరికత కాలంలో ద్రవ్యాన్ని వినియోగించినట్లుగా మనకు ఆధారాలు కనపడుతున్నాయి సో ఎక్కడ ద్రవ్యాన్ని వినియోగించినట్లుగా మనకు ఆధారాలు కనపడుతున్నాయి అంటే సింధు నది లోయలో భారత ఉపఖండాన్ని మనం బాగా పరిశీలించినప్పుడు సింధు సివిలైజేషన్ ఈజ్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సివిలైజేషన్ భారత నాగరికత సింధు సివిలైజేషన్ నుంచి ఏర్పడిందని మనం చెప్తున్నాం మరి ఈ నాగరికత కాలంలో ద్రవ్యం అనేటువంటి దాన్ని ఉపయోగించినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి సో ఇక ఆ తర్వాత ఇంకా బాగా సివిలైజేషన్ ఫామ్ అయిన తర్వాత అశోకుడి కాలంలో గుప్తుడి కాలంలో కూడా ద్రవ్యాన్ని గణనీయంగా వాడకం పెరిగినట్లుగా ద్రవ్యం యొక్క వాడకం గణనీయంగా పెరిగినట్లుగా మనం చెప్తున్నాం ఎవరి కాలాల్లో అశోకుడి కాలంలో అదేవిధంగా గుప్తుల కాలంలో అంటే ఎన్షియంట్ పీరియడ్లో చూసినట్లయితే అశోకుడి కాలంలో గుప్తుల కాలంలో కూడా ద్రవ్యం వాడుకలో ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నది మరి మన సింధు నాగరికతని గమనించినట్లయితే ద్రవ్యం వినియోగించినట్లుగా మనకు ఆధారాలు కనపడుచున్నాయి సరే ఇక ద్రవ్యము అంటే ఏంటి దాని యొక్క నిర్వచనాలను చూద్దాం ఈ ద్రవ్యము చాప్టర్ గురించి చదివేటప్పుడు ద్రవ్యం యొక్క నిర్వచనాల గురించి చర్చించేటప్పుడు ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే క్రౌధర్ నిర్వచనం సో ఈ క్రౌధర్ అనేటువంటి ఆర్థికవేత్త ద్రవ్యానికి సంబంధించినటువంటి ఇచ్చారు ఈ క్రౌధర్ నిర్వచనం రెండు మూడు సార్లు మనకు వస్తూ ఉంటుంది ఈ క్రౌధర్ నిర్వచనాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అవసరం ఉంది క్రౌధర్ ఏమంటాడంటే అతి ముఖ్యమైన మానవ కల్పనలో ద్రవ్యం ఒకటి మానవుడు ఎన్నో అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలు చేశాడు ఆ మానవ కల్పనలో చూసినట్లయితే ద్రవ్యం అన్నటువంటిది ప్రధానం ఇక ఆర్థిక వ్యవస్థలో చూసినట్లయితే ద్రవ్యం అన్న దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నటువంటిది జరిగిందని ఎవరంటున్నారయ్యా అంటే క్రౌథర్ అంటున్నారు కాలానుగుణంగా మానవుడు ఎన్నో చేశాడు మిషన్ కనుక్కొన్నాడు అడ్మినిస్ట్రేషన్లో మార్పు తీసుకొచ్చాడు అంటే ప్రతి కాలానికి ప్రతి సబ్జెక్టుకి ఒక ప్రామాణికం ఉంటుంది అదేవిధంగా ఆర్థిక శాస్త్రంలో కూడా అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పన ద్రవ్యము అని అంటారు సో అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పన ద్రవ్యము ఒకటి ఎన్నో మానవ కల్పనలు చేశాడు మానవుడు ఎన్నో ముఖ్యమైనటువంటి కల్పనలు చేశాడు అందులో ద్రవ్యం అన్నటువంటిది అతి ముఖ్యమైనటి అతి ప్రాచీనమైనటువంటిదిగా మనం చెప్తూ ఉన్నాం ఇది మొదటి పాయింట్ క్రౌధర్ ఏం చెప్తున్నాడంటే మానవుడు చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి కల్పనలో ద్రవ్యం ఒకటి అందుకే ఆయన ఏమన్నాడు అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పన ద్రవ్యము అంటాడు అంతేకాకుండా నిర్వచనం ఏం చెప్తున్నాడంటే అందరి చేత ఆమోదించబడింది విలువల కులామానంగా ఉపయోగపడేటువంటిదే ద్రవ్యము ద్రవ్యము అంటే ఏంటయ్యా అంటే అందరి చేత ఆమోదించబడింది విలువల కులామానంగా ఉపయోగపడేదే ద్రవ్యము సో అందరి చేత ఆమోదించబడింది విలువల కులామానంగా ఉపయోగపడేటువంటిదే ద్రవ్యము అని ఎవరంటున్నారయ్యా అంటే క్రౌధర్ అంటున్నారు అని ఎవరంటున్నారయ్యా అంటే క్రౌధర్ అనేటువంటి వారు చెప్తూ ఉన్నారు ఈ క్రౌధర్ ఏం చెప్తున్నాడంటే అతి ముఖ్యమైనటువంటి మానవ కల్పనలో ద్రవ్యం ఒకటి అదేవిధంగా చూసినట్లయితే అందరి చేత ఆమోదించబడి విలువల కులామానంగా ఉపయోగపడేటువంటిదే ద్రవ్యము ద్రవ్యం గురించి క్రౌధర్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటయ్యా అంటే అందరి చేత ఆమోదించబడి విలువల కులామానంగా ఉపయోగపడేటువంటిదే ద్రవ్యం మరి ఇప్పుడు ఉండేటువంటి ద్రవ్యం చూడు అందరి చేత ఆదా ఆమోదించబడుతుందా లేదా ఎస్ భారతదేశంలో అమల్లో ఉండేటువంటి వంద రూపాయల నోటు కావచ్చు ఐదు వందల రూపాయల నోటు కావచ్చు ద్రవ్యం అది ఈ ద్రవ్యము భారతీయులందరి చేత ఖచ్చితంగా ఆమోదించబడుతుందండి ఖచ్చితంగా విలువల కులామానంగా ఉపయోగపడుతుంది సో ఒక ఆ నోట్ ఇస్తే దాని విలువ వంద రూపాయలు ఐదు వందలు నోట్ ఇస్తే విలువ ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయల కులామానంగా ఆ నోటు ఉపయోగపడుతుంది అందుకే అది ద్రవ్యమైంది ఖచ్చితంగా ఈ నిర్వచనం అభ్యర్థులందరూ అర్థం చేసుకోవాల్సింది అందరి చేత ఆమోదించబడాలి ఎస్ భారత రిజర్వ్ బ్యాంక్ భారత రిజర్వ్ బ్యాంక్ వారు రిలీజ్ చేసినటువంటి నోట్లన్నీ కూడా భారతీయులందరి చేత ఆమోదించబడుతున్నాయి విలువల కులామానంగా ఉన్నాయి అదే ద్రవ్యము ద్రవ్యము అంటే అందరి ఆమో ఆమోదించబడాలా అందరి చేత ఆమోదించబడాలా విలువల కొలమానంగా ఉపయోగపడాలి దాని తర్వాత చూసినట్లయితే వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది విలువల కొలమానంగా ఉపయోగపడేటువంటిది ద్రవ్యము అంటున్నారు సో విలువల కొలమానంగా సో విలువల కొలమానంగా ఉపయోగపడేటువంటిది సో ఇక్కడ మనం చూసినట్లయితే వినిమయ సాధనంగా ఉండాల ద్రవ్యము అందరూ వాడుకునగలిగి ఉండాలా వినిమయానికి అది ఉపయోగపడాలా వినిమయ సాధనంగా ఉండాలా రెండోది ఏంటంటే సర్వాంగీకారం పొంది ఉండాలా ఈ ద్రవ్యమునబడేది ఏదైతే అది ఏ దేశంలో అయితే వాడుకలో ఉందో ఆ దేశంలో ఉండేటువంటి అందరి అంగీకారం దానికి ఉండాల సర్వ అంగీకారం ఉండాలా అదేవిధంగా విలువల కులామానంగా ఉపయోగపడాల ఈ కండిషన్స్ ఉంటే ఈ లక్షణాలు ఉంటే దాన్ని ద్రవ్యము అని చెప్పవచ్చును అంటున్నాడు ఈ లక్షణాలు ఉంటే దాన్ని ఏమని చెప్పవచ్చును అంటున్నారయ్యా అంటే ద్రవ్యము అని చెప్పవచ్చును వినిమయ సాధనంగా సర్వ అంగీకారం పొంది విలువల కులామానంగా ఉపయోగపడేటువంటిదే ద్రవ్యము సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ మణి ఒకసారి మణికి క్రౌదరిచ్చినటువంటి నిర్వచనం చూసినట్లయితే మానవ కల్పనలో అతి ముఖ్యమైనటువంటి కల్పనలో ఇది ఒకటి అంటున్నాడు అదేవిధంగా అందరి చేత ఆమోదించబడి విలువల కులామానంగా ఉపయోగించబడేటువంటిదే ద్రవ్యము ఏదైతే ద్రవ్యం అంటున్నామో అది ఖచ్చితంగా అందరి చేత ఆమోదించబడాలి విలువల కులామానంగా ఉపయోగపడాలి అంటారు క్రౌదరు అదేవిధంగా చూసినట్లయితే వినిమయ సాధనంగా వినిమయ సాధనం అంటే అందరూ దాన్ని వినియోగించుకునేటువంటి ఒక సాధనమై ఉండాలి అందరూ వినియోగించుకోవాలా అలా వినియోగించేటప్పుడు దానికి సర్వ అంగీకారం కలిగి ఉండాలి దానికోసమే సర్వ అంగీకారం పొంది ఉంటుంది తర్వాత చూసినట్లయితే విలువల కల విలువల కులామానంగా ఉపయోగపడేటువంటిదే ద్రవ్యము అంటున్నారు విలువల కులామానంగా ఉపయోగపడేటువంటిదే ద్రవ్యము ఇది క్రౌధర్ నిర్వచనం ఇక వాకర్ అనేటువంటి ఇంకొక అర్థశాస్త్రవేత్త ఉన్నారు మరి వీరు కూడా ద్రవ్యానికి నిర్వచనం ఇస్తున్నారు మరి వాకర్ ప్రకారం ద్రవ్య నిర్వచనం ఎలా ఉంది ఏంటి అంటే ఏదైతే ద్రవ్యం విధులను నిర్వర్తిస్తుందో దానినే ద్రవ్యం అంటారు ఏ వస్తువు అయితే ద్రవ్యం యొక్క విధులను నిర్వర్తిస్తుందో దానినే ద్రవ్యము అంటారు వాకర్ చెప్పింది ఏంటయ్యా అంటే ఏదైతే ద్రవ్యం విధులను నిర్వర్తిస్తుందో దానిని ద్రవ్యం అంటారు ప్రజలందరూ దేనిని ద్రవ్యంగా సార్వత్రికంగా ఒప్పుకుంటే అదే ద్రవ్యం అంటారు ప్రజలందరూ దేనిని ద్రవ్యంగా సార్వత్రికంగా ఒప్పుకుంటే అదే ద్రవ్యం అంటారు ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి ఎవరు చెప్పినా నిర్వచనాలలో ఉండేటువంటి అర్థం మారదు కేవలం భాషాజాలం మారుతుంది మాటల గారడి మారుతుంది ఇందాక మనం చూసినప్పుడు క్రౌధర్ చెప్పింది కూడా ఏమి సర్వ అంగీకారం పొందినటువంటిదే ద్రవ్యం అంటున్నాం ఇక్కడ కూడా సార్వత్రికంగా ఒప్పుకుంటే అది ద్రవ్యం అంటున్నారు ప్రజలందరూ దేన్ని ద్రవ్యంగా సార్వత్రికంగా ఒప్పుకుంటారు అదే ద్రవ్యము అంటున్నారు అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పే పాయింట్ కూడా అదే సర్వంగీకారం పొందినటువంటి వస్తువే ద్రవ్యము అని సర్వాంగీకారం పొంది విలువల కులామానంగా ఉండాలి అప్పుడే ద్రవ్యం అంటారు మరి వాకర్ ఏమంటున్నారయ్యా అంటే ప్రజలందరూ దేనినైతే ద్రవ్యంగా సార్వత్రికంగా ఒప్పుకుంటే అదే ద్రవ్యము అని వాకర్ అన్నటువంటి వారు నిర్వచిస్తున్నారు మరి ఆ తర్వాత సెల్లింగ్ మ్యాన్ అని ఉన్నారు ఈ సెల్లింగ్ మ్యాన్ అనేటువంటి వారు చెప్పేటువంటి నిర్వచనం ఏంటయ్యా అంటే ద్రవ్యంకి సర్వజనుల అంగీకారం పొందితే పొందేదే ద్రవ్యము ఏదైతే సర్వజనుల అంగీకారం పొందుతుందో అది ద్రవ్యము అంటారు సెల్లింగ్ మ్యాన్ ఇక్కడ కూడా కాన్సెప్ట్ ఇస్ సేమ్ సో ఎవరైతే నివసిస్తున్న ప్రజలో సర్వంగీకారం కలిగి ఉందో సర్వజనుల అంగీకారం అన్నా సర్వ అంగీకారం అన్నా అందరూ ఒప్పుకోవడం అన్నా పదాలు ఏది మారినా అర్థాలు మారవు ఏదైనా కానీ ద్రవ్యం అన్నటువంటి దాని యొక్క ద్రవ్యం యొక్క ప్రధాన లక్షణమే సర్వ అంగీకారం కలిగి ఉండాలా భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరైనా దానిని అంగీకరించి తీరాల్సిందే అలా అంగీకరించి తీరినటువంటి వస్తువు విలువల కొలమానంగా ఉంటేనే ద్రవ్యంగా చెప్తాము మరి సెల్లింగ్ మ్యాన్ ఏమని నిర్వచించాడయ్యా అంటే ఈ సెల్లింగ్ మ్యాన్ చూసినట్లయితే సర్వజనుల అంగీకారం పొందితే అది ద్రవ్యమనబడుతుంది సర్వజనుల అంగీకారం పొందితే అది ద్రవ్యమనబడుతుంది ఇక కీన్స్ నిర్వచనం కీన్స్ ప్రత్యేక ఆర్థికవేత్త కీన్స్ ఉన్నారు వీరు ఏం చెప్తున్నారయ్యా ద్రవ్యానికి నిర్వచనం అంటే ఏ ద్రవ్యానికి నిర్వచనం మనం చూసినట్లయితే రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నప్పుడు ఆమోదించబడేదే ద్రవ్యం రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నప్పుడు ఆమో ఏదైతే ఆమోదించబడుతుందో ఆ వస్తువును ద్రవ్యంగా చెప్పారు ఎవరు అంటే కీన్స్ అంటున్నాం క్రీ కీన్స్ ప్రకారం రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నప్పుడు ఆమోదించబడేదే ద్రవ్యం రుణ ఒప్పందాలు ధరల ఒప్పందాల విషయంలో కొనుగోలు కొనుగోలు శక్తి ఉన్నదే ద్రవ్యం రుణ ఒప్పందాలు ధరల ఒప్పందాల విషయంలో కొనుగోలు శక్తి ఉన్నదే ద్రవ్యము సో ఇది ఎవరు చెప్పారయ్యా అంటే అకార్డింగ్ టు కీన్స్ కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త నిర్వచనం ప్రకారం చూసినట్లయితే రుణాన్ని తిరిగి చెల్లించేటప్పుడు ఆమోదించబడేదే ద్రవ్యం సో రుణాన్ని ఎలా తిరిగి చెల్లించారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తి దగ్గర యాభై వేల రూపాయలు తీసుకున్నాను అనుకుందాం యాభై వేల రూపాయలు తీసుకునేటప్పుడు నేను యాభై వేల రూపాయలు ఆయనకు తిరిగి ఏదైతే ఇస్తానో అతను ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా సర్వాంగీకారం ఉండాలని అర్థమండి నేనిచ్చేటువంటి కాగితాలు ఆయన ఒప్పుకోరు కదా యావత్ భారతదేశమంతా ఒప్పుకునేటువంటి నోట్లనే రుణదాత ఒప్పుకుంటాడు రుణ స్వీకర్త కూడా ఒప్పుకుంటాడు అందుకోసమే కీన్స్ ఏమంటాడు ఏదైతే రుణాన్ని తిరిగి చెల్లించేటప్పుడు ఆమోదించబడుతుందో అదే ద్రవ్యము అంటారు రుణ ఒప్పందాలు ధరల ఒప్పందాల విషయంలో కొనుగోలు శక్తి ఉన్నదేటువంటి ద్రవ్యము అంటారు అంటే ద్రవ్యానికి ఖచ్చితంగా కొనుగోలు శక్తి ఉండి ఉంటుంది ఉండి తీరాలి అన్నటువంటిది కీన్స్ యొక్క ఆర్గ్యుమెంట్ కీన్స్ యొక్క భావన ఏంటయ్యా అంటే రుణ ఒప్పందాలు ధరల ఒప్పందాల విషయంలో కొనుగోలు శక్తి దేనికైతే ఉంటుందో అదే ద్రవ్యము అంటే కొనుగోలు శక్తి ఉన్నదే ద్రవ్యము అని ఒక ముక్కలో చెప్తున్నారు కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త రుణ ఒప్పందాలు జరిగినప్పుడు కానీ ధరల విషయంలో కానీ కొనుగోలు శక్తి ఏ వస్తువుకు ఉంటుందో ఆ వస్తువు ద్రవ్యము అనబడుతుంది ఇది కీన్స్ ఇచ్చినటువంటి నిర్వచనం వీరి తర్వాత రాబర్ట్ సన్ అనేటువంటి వారు ఉన్నారు ఈ రాబిన్సన్ అనేటువంటి రాబర్ట్ సన్ చూసినట్లయితే వస్తువుల విక్రయాల చెల్లింపులు ఇతర వ్యవహారాల పరిష్కారంలో అధికంగా జనామోదం పొందేటువంటిదే ద్రవ్యము అంటారు వస్తువుల విక్రయాల చెల్లింపు మనం వస్తువుని ఎప్పుడైనా అమ్ముతున్నాము విక్రయిస్తున్నాము అంటే ఆ విక్రయానికి చెల్లించేటువంటి చెల్లింపు ఖచ్చితంగా ద్రవ్య రూపంలోనే అయి ఉంటుంది ఆ చెల్లించేదే ద్రవ్యం అవుతుంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొర్రెల కాపరి ఉన్నాడు సంతలో ఒక రెండు గొర్రెలు అమ్మేశాడు ఆ రెండు గొర్రెలు వస్తువులను వారు విక్రయించినప్పుడు చెల్లింపులు ఇతర వ్యవహారాల పరిష్కారంలో అధికంగా జన ఆమోదం పొందేటువంటిదే ద్రవ్యం అంటారు ఈ చెల్లింపుల విషయంలో చూస్తే అందరికీ జనాల ఆమోగ్యమైనటువంటి చెల్లింపు అది నోట్లల్లో ఇస్తున్నారా వస్తువులు ఇస్తున్నారా అనేది ఆయా సమాజాలని పడుతుంది ఇప్పుడైతే ఆధునిక సమాజాలన్నీ కూడా పేపర్ కరెన్సీనే వాడుతున్నారు అంటే వస్తువుల రూపంలో కాక రూపాయల రూపంలో నోట్ల రూపంలోనే చెల్లించడం అన్నటువంటి జరుగుతుంది రాబర్ట్ సన్ ఏమంటున్నారంటే వస్తువుల విక్రయాల చెల్లింపులు ఇతర వ్యవహారాల పరిష్కారంలో అధికంగా జన ఆమోదం పొందితే అధికంగా జన ఆమోదం పొందితే దానిని ద్రవ్యము అంటున్నారు వస్తువుల విక్రయాల చెల్లింపులు ఇతర వ్యవహారాల పరిష్కారంలో అధికంగా జన ఆమోదం అధికంగా అధికంగా సర్వామోదం ఏదైనా కానీ సింపుల్ ఇందులో దాగి ఉండేటువంటి లాజిక్ ఏంటంటే జన ఆమోదం ఖచ్చితంగా పొంది తీరితేనే ద్రవ్యం అనబడుతుంది ఏ సందర్భాలలో విక్రయించినప్పుడు కానీ విక్రయానికి సంబంధించినటువంటి ఇతర వ్యవహారాలు పరిష్కరించేటప్పుడు కానీ ఏదైతే ఎక్కువ మంది జనం ఆమోదించబడతారో దానినే ద్రవ్యము అని నిర్వచించిన వారు ఎవరయ్యా అంటే రాబర్ట్ సన్ అనేటువంటి వారు నిర్వచించారు ఇక మిల్టన్ ఫ్రీడ్ మ్యాన్ అన్నటువంటి వారి నిర్వచనం సో మిల్టన్ ఫ్రీడ్ మ్యాన్ మీ పుస్తకాల్లో ఫ్రీడ్ మ్యాన్ అని కూడా రాసి ఉంటుంది తప్పేం లేదు సో మిల్టన్ ఫ్రీడ్ మ్యాన్ అనేటువంటి వారు నిర్వచనాన్ని ఇచ్చారు ద్రవ్యంనకు ఏంటయ్యా అంటే అకార్డింగ్ టు మిల్టన్ ఫ్రీడ్ మ్యాన్ ద్రవ్యము తాత్కాలిక కొనుగోలు శక్తికి నిలయము అంటున్నాడు ద్రవ్యం అనేది తాత్కాలిక కొనుగోలు శక్తికి నిలయం అంటే ఖచ్చితంగా ద్రవ్యం ఉంటే తాత్కాలిక కొనుగోలు శక్తి ఉన్నట్లే నీ దగ్గర ఎప్పుడైతే ద్రవ్యము అన్న వస్తువు ఉంటుంటే నీకు కొనుగోలు శక్తి ఉన్నట్లే నీకు ఏ వస్తువు అయితే తాత్కాలిక కొనుగోలు శక్తిని కలగజేస్తుందో ఆ వస్తువుని ద్రవ్యము అంటారు అంటే ఒక వ్యక్తికి తాత్కాలిక కొనుగోలు శక్తిని కల్పించేటువంటి దాన్నే ద్రవ్యంగా నిర్ణయ ద్రవ్యంగా నిర్వచించారు మిల్టన్ ఫ్రీడ్మాన్ అనేటువంటి అర్థశాస్త్రవేత్త సో ద్రవ్యము తాత్కాలిక కొనుగోలు శక్తికి నిలయమని వారు భావించారు ఇక వాడు ర్యాడ్ క్లిఫ్ సో ర్యాడ్ క్లిఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నిర్వచనం మనం ర్యాడ్ క్లిఫ్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్ కూడా చూస్తాము మరి ద్రవ్య ప్రవాహానికి సంబంధించినటువంటి మనీ సప్లై డెఫినేషన్స్ కూడా రాడ్ క్లిఫ్ ఇవ్వడం అన్నటువంటి జరిగింది ఆ ర్యాడ్ క్లిఫ్ డెఫినేషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం ఇక ఆర్థిక వ్యవస్థలో పరపతి రూపంలో లభించే మొత్తాన్ని ద్రవ్యంగా భావించబడడం జరుగుతుంది అని ర్యాడ్ క్లిఫ్ అంటారండి రాడ్ క్లిఫ్ ఏం చెప్తాడంటే ఆర్థిక వ్యవస్థలో పరపతి రూపంలో ఎంత మొత్తం అయితే లభిస్తుందో పరపతి రూపంలో లభించే మొత్తం అంతా కూడా ద్రవ్యమే పరపతి అంటే లోన్ అప్పు రూపంలో ఏదైతే మనం తీసుకుంటామో అప్పు రూపంలో ఏదైతే కడతామో అప్పు రూపంలో తీసుకోవడం కట్టడం ఇవన్నీ కూడా ఏ వస్తువుతో అయితే జరుగుతాయో ఆ వస్తువును ద్రవ్యము అంటారు అని ఎవరు చెప్పారయ్యా అంటే ర్యాడ్ క్లిఫ్ కమిటీ అన్నటువంటి ర్యాడ్ క్లిఫ్ కమిటీ చెప్పింది సో మరి ఈ ర్యాడ్ క్లిఫ్ చూసినట్లయితే ఈ ర్యాడ్ క్లిఫ్ కమిటీ నిర్వచనం ఏంటయ్యా అంటే ఆర్థిక వ్యవస్థలో పరపతి రూపంలో లభించేటువంటి మొత్తాన్ని ద్రవ్యంగా భావించడం అన్నటువంటిది జరుగుతుంది సో దేని ద్రవ్యంగా భావిస్తున్నారయ్యా అంటే పరపతి మొత్తాన్ని ఎక్కడ ఆర్థిక వ్యవస్థలో పరపతి మొత్తాన్ని ద్రవ్యంగా భావించడం అన్నటువంటిది జరుగుతుంది ఇక మనం నిర్వచనాలు చూసాం ఇప్పుడు పోతే ద్రవ్య పరిణామ క్రమము అన్నటువంటి దాన్ని చూడాలి ఎవాల్యుయేషన్ ఆఫ్ ది మనీ అంటున్నారు అంటే ద్రవ్య పరిణామక్రమం అంటే ద్రవ్యం ఎప్పుడు పుట్టింది ఎలా వచ్చింది ఎలా పరిణమించింది ఈ ద్రవ్య పరిణామ క్రమాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదటగా మనం మాట్లాడుకోవాల్సింది బార్టర్ సిస్టమ్ మొట్టమొదటగా మనం మాట్లాడుకోవాల్సింది బార్టర్ సిస్టమ్ అంటే వస్తువు మార్పిడి పద్ధతి అంటారు దీన్ని సో వస్తు మార్పిడి పద్ధతి వస్తు మార్పిడి పద్ధతి దీనినే మనం బార్టర్ సిస్టమ్ అంటున్నాం అంటే ఈ బార్టర్ సిస్టంలో వస్తు మార్పిడి పద్ధతి లేదా ప్రత్యక్ష మార్పిడి పద్ధతి లేదా వినిమయ పద్ధతి అని పిలవడం జరుగుతుంది దీన్ని ఏం పిలిచినా ఈ దీన్ని వస్తు మార్పిడి పద్ధతి లేదా ప్రత్యక్ష మార్పిడి పద్ధతి లేదా వినిమయ మార్పిడి పద్ధతి అని పిలుస్తున్నారు దేన్ని పిలిచినా గుర్తుపెట్టుకోండి ఆనాడు ద్రవ్యం సృష్టించబడలేదు ఈ బార్టర్ సిస్టమ్ అన్నటువంటిది ఎప్పటి నుంచి వస్తుంది ద్రవ్యాన్ని సృష్టించక ముందు ఉండేటువంటి పద్ధతి మరి వస్తువులనే మార్పుగా అంటే ద్ర వస్తువులనే ద్రవ్యంగా భావించేవాళ్ళు దీనిలో వస్తువులకు వస్తువులనే మార్పిడి చేసుకునేటువంటి వస్తువులకు వస్తువులనే మార్పిడి చేసేటువంటి పద్ధతి ఉండేది అంటే ఈ వస్తువులకు వస్తువులనే ఎలా మార్పిడి చేస్తున్నారయ్యా అంటే నా దగ్గర ఆరు టమోటాలు ఉన్నాయి నాకు వంకాయలు కావాలి ఇంకొక వ్యక్తి దగ్గర మూడు వంకాయలు ఉన్నాయి నేను నాకు కావాల్సినటువంటి మూడు వంకాయలకు బదులుగా ఆయన కారు టమోటాలు ఇస్తా ఆయన దగ్గర ఉండేటువంటి మూడు వంకాయలను తీసుకుంటా అంటే ఇక్కడ ద్రవ్యంగా ఏం చలామణి అవుతున్నాయి వంకాయలు టమోటాలు అనేటువంటి వస్తువులు మాత్రమే చలానఅ చలామణిగా ఉన్నాయి అంటే వస్తువులకు వస్తువు మార్పిడి అంటారండి సో వాస్తవానికి వస్తువులకు వస్తు మార్పిడి ఎలా ఉంటుంది అంటే సి టు సి ఎకానమీ అంటారండి సి టు సి ఎకానమీ సి టు సి ఎకానమీ అంటే ఏంటి కమ్యూడిటీ టు కమ్యూడిటీ ఎకానమీ అంటారు సి అంటే కమ్యూడిటీ అంటే వస్తువు నుంచి వస్తువుకు మార్పు చెందే పద్ధతే బార్టర్ సిస్టమ్ సో వస్తువు నుంచి వస్తువు నుండి వస్తువుకు మార్పిడి చెందేటువంటిది వస్తు మార్పిడి బార్టర్ సిస్టమ్ అనబడుతుంది అంటే ఈ బార్టర్ సిస్టమ్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆరు టమోటాలకు మూడు వంకాయలు తీసుకుంటారు మూడు వంకాయలు ఇచ్చేసి ఆరు టమోటాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఇంకో వస్తువు కావాల్సినప్పుడు మళ్ళీ అతని దగ్గర ఉండేటువంటి వంకాయలను టమోటాలను ఇచ్చి ఇంకొక వస్తువు తీసుకోవడం అన్నటువంటి జరుగుతుంది అంటే ఇక్కడ కంప్లీట్గా మనం గమనించినట్లయితే వస్తువుకు వస్తువులనే మార్పు చేస్తారు అలా వస్తువులకు వస్తువులని మార్పు చేసేటువంటి పద్ధతినే మనం బార్టర్ సిస్టమ్ అంటున్నారు ఈ వస్తు మార్పు పద్ధతిలో వినిమయ మాధ్యమం ఎలాంటి వినిమయ మాధ్యమం ఉండదు వస్తువుకు అంతే కానీ ఆ వస్తువు విలువ ఎంత ఆరు టమోటా పండ్లు ఎంత ధర చేస్తాయి ఎంత విలువ చేస్తాయి సంబంధం లేదు మూడు వంకాయలు ఎంత విలువ చేస్తాయి సంబంధం లేదు ఆరు టమోటాలు ఇస్తా నాకు కావాల్సిన మూడు వంకాయలు ఇస్తారా అంటే ఏదో ఒకటి దానికి కావాల్సినటువంటిది అందుకే ఈ వస్తువు పద్ధతిలో వినిమయ మాధ్యమం అంటూ ఏది లేదు వినిమయ మాధ్యమం అంటూ ఏమీ లేదు ఈ పద్ధతి నుంచో పురాణ కాలం నుంచి అమలులో ఉంటూ వస్తుంది ఇక వస్తువులు తమ దగ్గర ఉన్నటువంటి సో వస్తువులు తమ దగ్గర ఉన్న నుంచి తమకు అవసరమైనటువంటి ఇతర వస్తువులను పొందేటువంటి వారు అంటే తమ దగ్గర ఉండేటువంటి ఇచ్చి అంటే ఆరు టమోటా పండ్లు ఉన్నాయి ఆరు టమోటా ఇచ్చి కావాల్సినటువంటి ఇంకో వస్తువు అంటే వంకాయలో బెండకాయలో బీరకాయలో ఇంకొక వస్తువులను తీసుకునేటువంటి పరిస్థితి వచ్చేటువంటిది అంటే వస్తువులు తమ దగ్గర ఉన్న వస్తువులను ఇచ్చి తమకు అవసరమైనటువంటి ఇతర వస్తువులను పొందేటువంటి సిస్టాన్నే మనం బార్టర్ సిస్టమ్ అంటున్నాం ఇక దీని తర్వాత లోహ ద్రవ్యం అన్నటువంటిది వచ్చింది అయితే వన్స్ అగైన్ మనము ఈ ఎపిసోడ్కి ముందు ఒకసారి ఏం చదివాము ఇక్కడ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే మనకు మొట్టమొదటిగా చూసినట్లయితే ద్రవ్యం అన్నటువంటి విషయం వస్తే మనేటా అనేటువంటి రోమన్ దేవత మనేటా ఆ పేరు మీదుగా ద్రవ్యం అన్నటువంటిది వచ్చింది ఆమెనే మనం జాన్ మనేటా అని పిలుస్తున్నాం ఇక వస్తువులను చూసినట్లయితే వివిధ దేశాల్లో వివిధ రకాలైనటువంటి వస్తువులు మారకంగా ఉండేటువంటివి సో అమెరికాలో ఉత్తర అమెరికాలో చూసినట్లయితే పొగాకును ద్రవ్యంగా వాడారు ఆఫ్రికాలో ఏనుగు దంతాలను ద్రవ్యంగా వాడారు ఇండియాలో ధాన్యాన్ని గవ్వలను గొర్రెలను మేకలను వస్త్రాలను మొదలగు వాటిని ధాన్యంగా వాడినట్లుగా మనం తెలుసుకుంటున్నాం ఇక భారతదేశంలో చూసినట్లయితే సింధు కాలంలో నుంచే సింధు నాగరికత కాలం నుంచే ద్రవ్యం వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది ద్రవ్య నిర్వచనాల్లో అతి ముఖ్యమైనటువంటిది క్రౌధర్ నిర్వచనము క్రౌధర్ ఏమంటాడయ్యా అంటే వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది విలువల కొలామానంగా ఏ వస్తువు ఉంటుందో ఆ వస్తువును ద్రవ్యము అని అంటారు అని క్రౌధర్ నిర్వచించారు వారి తర్వాత వాకర్ అనేటువంటి వారు వచ్చారు ఏదైతే ద్రవ్యం విధులను నిర్వతిస్తుందో దానినే ద్రవ్యము అంటారని వాకర్ నిర్వచించడం జరిగింది సెల్లింగ్ మ్యాన్ అనేటువంటి వారు ఇంకొకరు వచ్చారు ఈ సెల్లింగ్ మ్యాన్ ప్రకారం చూసినట్లయితే సర్వజనుల అంగీకారం పొందిందే ద్రవ్యము తర్వాత కీన్స్ అనేటువంటి వారు వచ్చారు వీరు నిర్వచనం ప్రకారం చూసినట్లయితే రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నప్పుడు ఆమోదించబడేటువంటిదే ద్రవ్యము అన్నారు ఇక రుణ ఒప్పందాలు ధరల ఒప్పందాల విషయంలో కొనుగోలు శక్తి ఉన్నదే ద్రవ్యంగా కీన్స్ అనేటువంటి వారు భావించారు ఇక రాబర్ట్ సన్ అనేటువంటి వారు ఇంకో నిర్వచనం ఇచ్చారు వస్తువుల విక్రయాల చెల్లింపులు ఇతర వ్యవహారాల పరిష్కారంలో అధికారికంగా జనామోదం పొందేదే ద్రవ్యము అని వారు నిర్వచిస్తున్నారు ఇక మిల్టన్ ఫ్రీడ్మాన్ నిర్వచనం చూసినట్లయితే ద్రవ్యము తాత్కాలిక కొనుగోలు శక్తి యొక్క నిలయంగా చెప్పారు ర్యాడ్ క్లిఫ్ అనేటువంటి ఆర్థికవేత్త ఆర్థిక వ్యవస్థలో పరపతి రూపంలో లభించే మొత్తాన్ని ద్రవ్యంగా భావించడం జరిగింది ఇక ద్రవ్య పరిణామక్రమం అన్నటువంటి దాన్ని చూస్తున్నాం ఇందులో మొట్టమొదటిగా ద్రవ్య పరిణామక్రమంలో చూసినట్లయితే బార్టర్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని చూస్తున్నాం దీన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటారు లేదా ప్రత్యక్ష మార్పిడి పద్ధతి అంటారు ఈ పద్ధతిలో వస్తువులకు వస్తువులే మార్చుతుంటారు దీన్ని సి టు ఎకానమీ అంటారు అంటే కమ్యూడిటీ టు కమ్యూడిటీ ఎకానమీ అంటారు ప్రస్తుతం ఉండేటువంటిది టు ఎం సి టు ఎంఎం టు సి సిస్టమ్ అంటున్నారు ఇక ఇవి మనం ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ఎపిసోడ్లో లోహద్రవ్యం అంటే ఏంటి ప్రపంచంలో లోహద్రవ్యాలను ఎప్పటి నుంచి సృష్టించడం అన్నటువంటిది జరిగింది అన్నటువంటి దాన్ని తెలుసుకుందాం సో దెన్ సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం లోహద్రవ్యం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ మీ ఫనీశ్వర్ సార్